బంధు పథకాన్ని ఆపిందంటటువంటి ఒక అపవాదుని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ పై నెట్టడం చూస్తుంటే ఇంతకంటే చేదగానటువంటి ముఖ్యమంత్రి ఇంకెక్కడ ఉండడు. ఆ యొక్క ఎలక్షన్ కమిషన్ లో ఈ పథకాన్ని ఆపుజేయడానికి కూడా కారణం కేసీఆర్. ఈ కపట నాటకానికి తెరదీసింది కూడా కేసీఆర్. కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ యొక్క నాటకానికి. మనం ఒక్కసారి గతంలో కూడా పోతే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇటువంటి స్టంట్ అప్లై చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంటింటికి 10,000 అప్పుడు పెద్ద వానలు వచ్చి ఇట్లా పెద్ద ఎత్తున వానలు వచ్చి ఇంట్లో నీళ్ళు వచ్చి రోడ్లని మునిగిపోయి రోజుల కొద్ది ఇళ్లలోకి వెళ్లి బయటకు రానటువంటి దుర్భరస్థితి హైదరాబాద్లో ఏర్పడితే అప్పుడు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంటికి 10,000 రూపాయలు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి అది డబ్బులు ఇవ్వలేక ఇప్పటిదాకా కూడా ఇవ్వలే ఆ డబ్బులు ఎన్నికల లోపల ఇవ్వలేక కేవలం ఆ డబ్బుల కోసం ఓట్ల కోసం ఆ పథకాన్ని అనౌన్స్ చేసి ఆ ఇంటికి 10,000 రూపాయలు ఇస్తానేటటువంటి అబద్ధపు హామీ ఇచ్చి ఎన్నికల సంఘం దాన్ని ఆపింది. బండి సంజయ్ గారు లేఖ రాసినటువంటి ఒక దొంగ లేఖని ఫేక్ లెటర్ని సృష్టించిన విషయాన్ని కూడా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు ఛాలెంజ్ చేసిండ్రు బండి సంజయ్ గారు మా పార్టీ అధ్యక్షుడు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేయండి ఆ లేఖ నాదైతే ఇటువంటి అబద్ధ ప్రచారాలు తప్పుడు ఫేక్ లెటర్స్ సృష్టించడం కరెక్ట్ కానిటటువంటి విషయాన్ని ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్ స్వీకరించలేదు. అంటే ఇట్లా మోసాలు చేసే ప్రజలను మోసాలు చేసి ఎట్లనన్నా ఎన్నికల్లో గెలవాలే. ఎందుకంటే ఆయన ఖజానా మొత్తం ఖాళీ చేసిండి. అలా ఖజానాలో డబ్బులు లేకనే ఈరోజు కోకాపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని అమ్మి తన కావాల్సినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు వేలంలో వాళ్ళకు 2,000 కోట్లకు ఆ భూములను ఇచ్చి ఆ 2,000 కోట్లతోనే హుజూరాబాద్ లో దళిత బంధును ప్రకటించి 2,000 కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి నేను ఇచ్చేసా అని చెప్పినటువంటి కేసీఆర్ మరి 2 నెలల నుంచి నువ్వేం పని చేసినావయ్యా ఈ యొక్క దళిత బంధు పథకాన్ని అమలు చేయకుండా. ఈరోజు ప్రజలను మోసం చేస్తూ దళితులను 3 ఎకరాలు అన్నాడు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 7.5 సంవత్సరాలైంది ఇప్పటిదాకా దళితులకు భూమి ఇవ్వలే. మొన్న అసెంబ్లీలో ఏం చెప్పిండు నేను ఎప్పుడు చెప్పినా 3 ఎకరాల భూమి ఇస్తాని. ఆయన మాట్లాడిన మాటలే వీడియోలు మొత్తం వైరల్ అయినాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలే మేనిఫెస్టో అంటే నాకు భగవద్గీత లాంటిది నాకు బైబిల్ లాంటిది నాకు ఖురాన్ లాంటిది అని చెప్పినటువంటి కేసీఆర్ మరి నువ్వు పెట్టిన మేనిఫెస్టోలోనే దళితులకు 3 ఎకరాల భూమి ఉంది కదా అంటే కదా భగవద్గీత బైబిల్ ఖురాన్ కూడా మోసం చేస్తున్నాడు దాన్ని కూడా అవమానం చేస్తున్నాడు. అంబేద్కర్ స్వయంగా రాజ్యాంగం ద్వారా లభించినటువంటి మన హక్కు చట్టసభల అసెంబ్లీలో తన నోటితోనే గతంలో మాట్లాడినటువంటి 3 ఎకరాలకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా 2 ఎకరాలు ఉన్నోళ్లకు 1 ఎకరా ఇచ్చి 3 చేస్తా 1 ఎకరా ఉన్నోళ్లకు 2 ఎకరాలు ఇచ్చి 3 చేస్తా ఏమి లేని వాళ్లకు 3 ఎకరాలు ఇస్తా ప్రభుత్వ భూమి లేకుంటే కొని అయినా ఇస్తా అని చెప్పి మాట చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు కంప్లీట్ గా నేను ఆ మాట ఏం చెప్పలే ఎవరు చెప్పిండటువంటి మాట మాట్లాడుతున్నాడు అదే అసెంబ్లీలో. అంటే ఈరోజు రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా లభించినటువంటి చట్టసభల్లో సభ్యులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆ యొక్క రాజ్యాంగాన్ని అవమానిస్తున్నటువంటి కేసీఆర్ కు ఆ స్థానంలో ఉండేటటువంటి అర్హత లేదు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇటువంటి మోసాలకు ఇన్ని మోసాలు ఇన్ని అబద్ధాలకు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కేసీఆర్ రాజీనామా చేయాలి. బీజేపీ పార్టీ చెప్పింది అయ్యా దళిత బంధు ఎన్నికలున్న చోటనే కాదు ప్రతి రాష్ట్రం మొత్తం కూడా దళిత బంధు అమలు చేయి దళిత బంధే కాదు బీద బాగైన అందరికి కూడా ఈ పథకాన్ని అందజేయటువంటి డిమాండ్ బీజేపీ పార్టీ అధికార పార్టీని డిమాండ్ చేసింది. ఇది కేవలం ఒక కులానికో మతానికో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికి కూడా ఈ యొక్క పథకాన్ని అందజేయమని చెప్పి బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికలు ఉన్న చోట కేవలం ఓట్ల కోసమే ఈరోజు పథకాలు అనౌన్స్ చేయడం కాదు హామీలు ఇవ్వడం కాదు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం అంతటా కూడా ఈ పథకాన్ని అమలు చేయమని చెప్పి డిమాండ్ చేసింది. నిన్నగాక మొన్న ఆయన కొడుకు మాట్లాడింది రాష్ట్రం అంతా అమలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం. అయ్యా మీకు ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసమే తెచ్చినటువంటి ఈ పథకాన్ని
ఎన్నికల లోపల అంటే ఎన్నికల కోసం తెచ్చినం ఎన్నికలు వస్తాయి నోటిఫికేషన్ వస్తది అయిపోతది ఇంకా మాట అటు మేము ఇటు అంటేటువంటి కేవలం ఓట్ల కోసమే చెప్పినటువంటి మీ యొక్క ఈ యొక్క హామీ అబద్ధపు హామీ మోసం ఇది తేట తెల్లమైందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఒక పక్క కంప్లైంట్ లిపిస్తారు ఒక పక్క దొంగ కేసులు కోర్టులో చేపిస్తారు మళ్ళీ తీసుకొచ్చి बीजेपी पार्टी చేపిస్తుందను ఎలక్షన్ కమిషన్ बीजेपी पार्टी ने దీని ఆపిందను ఇటువంటి దుష్ప్రచారము తప్పుడు ప్రచారము ఇకనైనా మాలుకో కేసిఆర్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం ఆ పదవి కన్నా గౌరవాన్ని మిగిల్చో అని చెప్పి దీని సందర్భం నేను కోరుతా ఉన్నా ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే తల ఎత్తుకోవడానికి సిగ్గుపడతా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పచ్చి మోసం పచ్చి అబద్ధాలటటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో నీలాంటి అబద్ధాలటటువంటి వాళ్ళు ఉండరు నీలాంటి మోసగాళ్ళు ఉండరని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా దళితులను కేవలం హుజరాబాద్ నియోజకవర్గంలో 42000 ఓట్లు దళితులు ఉన్నాయని మూడేకాల భూమి తుంగల తొక్కి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి మాటకు తిలోదకాలు ఇచ్చి ఆ 7 ఏళ్ల నుంచి దళితులకు ఎలాంటి మేలు చేయకపోగా వాళ్ళకి బడ్జెట్ లో కేటాయించిన కేటాయింపులు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజు దొంగ నటన కపట ప్రేమ నటిస్తున్నవంటే దళితులు దళిత సోదరులు గాని దళిత సోదరిమణులు గాని వాళ్ళంతా అమాయకుల అంత అర్థం చేసుకునేటువంటి వాళ్ళని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నీ మోసాలకు ఇంకా అర్థం కాలేనటువంటి భ్రమలో నువ్వు ఉంటే నీ అంత ఇక నీ అంత నేను కాబట్టి నేను ఏం చెప్పినా నమ్ముతనేటటువంటి ఒక భ్రమలో నువ్వు ఉంటే ఆ భ్రమలు తొలగిపోతాయి గాక అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా దళిత బంధు అనేటటువంటి పథకం ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిత వనక నిజంగా తెచ్చునుంటే ఈ పార్టీకి హుజరాబాద్ లో ఇంటింటికి 10 లక్షలు అని చెప్పి హామీ ఇచ్చి తర్వాత మళ్ళా కండిషన్లు పెట్టి దాన్ని పక్కన దొబ్బి నోటిఫికేషన్ వస్తే చేతులు ఎత్తేద్దాం అనుకున్నావు నోటిఫికేషన్ వచ్చింది నువ్వు చెప్పినాక 2 నెలల పైన తర్వాత నోటిఫికేషన్ వచ్చింది ఇంకా 10 రోజులు ఎన్నికలకు 10 రోజులు మాత్రమే మిగిలింది ఓన్లీ 10 డేస్ ఈ 10 డేస్ లో నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి గుర్తు చేస్తాను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల సమయంలో ఆపింది ఈ యొక్క 10,000 రూపాయలు ఇవ్వకుండా బీజేపీ అనేటటువంటి అబద్ధపు మాటలు చెప్పి ఎట్లా మోసం చేసినవో ఎన్నికల తర్వాత ఎవరికి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఎందుకు ఆ పథకాన్ని పక్కన పెట్టినవో ఎలక్షన్లు అంటే అప్పుడు ఆగినవు తర్వాత ఎందుకు ఇవ్వలేదు 10,000 రూపాయలు ఇళ్లలకు నీళ్ళు వచ్చిన వాళ్ళు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు రోడ్డు మీద పడ్డోళ్ళు మరి వాళ్ళకందరికీ తర్వాత ఎందుకు ఇవ్వలేకపోయిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇది కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే ఎన్నికల కోసమే పదే పదే ప్రజలను ఏం మాట్లాడైనా ఏ విధంగానైనా మోసం చేయొచ్చనేటటువంటిది ఆయనకు వెన్నెతో పెట్టిన విద్యగా మారిపోయింది ఎన్నికల్లో మోసాలు చేయడం ఓట్ల కోసం ఏ విధంగానైనా దిగజారడం కేసీఆర్ గారికి వెన్నెతో పెట్టినటువంటి విద్యగా మారిపోయింది హుజూరాబాద్ ప్రజల్ని మోసం చేస్తానని అనుకుంటే అది నీ పొరపాటు అని చెప్పి నీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా స్వయంగా ఆయన పోయి చెప్పింది హుజూరాబాద్ సభలో 2 నెలల లోపల మొత్తం అందరికి ఇంటింటికి 10 లక్షల రూపాయలు అందిస్తాని 2 నెలలు గడిచిపోయింది కదా మరి ఇప్పటిదాకా నువ్వు ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్ వచ్చే లోపల నువ్వు చేసిండి వచ్చి నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే కానీ చిత్తశుద్ధి లేదు ఆశ పెట్టి ఓటు దండుకోవాలనుకున్నావు ఆశ పెట్టి మళ్ళీ ఒకసారి దళితులని మోసం చేయాలనుకున్నావు ఈ రోజు నీకు చేతగాక ఎలక్షన్ కమిషన్ కు నువ్వే పోయి నువ్వే ఏపిచ్చి మీ కలెక్టర్ మీ సిఎస్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఒక కంప్లైంట్ పోయిందంటే దాని రిపోర్ట్ అడుగుతారు స్టేట్ గవర్నమెంట్ నీ కలెక్టర్ ఏం రిపోర్ట్ ఇచ్చింది బయటపెట్టు మీ సిఎస్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో బయటపెట్టండి ఆ రిపోర్ట్ ని వాళ్ళ రిపోర్ట్ లేకుండా ఒట్టిగా ఆషామాషిగా ఎవరన్నా ఒకటి రాయంగానే ఏం నిర్ణయాలు తీసుకోరు కదా ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోనే మీరు ఎన్నిక మీరు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10,000 రూపాయలు ఇవ్వడం ఆపేసినటువంటి మీరు ధనులు ఈరోజు నిందని మీరు దళితులకు ఇవ్వలేక మోసం చేసి బీజేపీ మీద అంటే బట్ట కాల్చి మొహం మీద వేయడమంటారు దీన్ని ఇంకా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనుకుంటే నంబర్ గాక నంబర్ కేసీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా
ఛాలెంజ్ చేస్తున్నాం నిజంగా చిత్తశుద్ధి ఉంటే గనక ముఖ్యమంత్రి గారికి ఈటల రాజేందర్ మీద దొంగ ఫేక్ లెటర్లు పుట్టించిండ్రు రకరకాలుగా ఫేక్ లెటర్లు సృష్టిస్తూనే ఉంటారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాంటి ఫేక్ లెటర్ల ద్వారా ఎంత మందిని మోసం చేస్తావు ఎన్నిసార్లు మోసం చేస్తావు ఈరోజు మోసాలు మానుకోండి ప్రజలను మోసం చేసేది మానుకొని యాదగిరి నరసింహస్వామిని పదే పదే పాపం గుడికి పోయి పూజలు చేస్తావు మన స్వామి ఏమైనా మోసాలు చేయమని చెప్పిండా ఇట్లా ప్రజలను మోసం చేయడం మానుకో నీ నియంతృత్వ పోకడను మానుకో ఈరోజు నీవు ఇవ్వలేక ఆ పథకాన్ని అమలు చేయలేక మోసం చేసి మోసం ద్వారా ఎన్నికలను గెలవడానికి మాత్రమే నువ్వు దచ్చిన పథకాన్ని అని చెప్పి ఒప్పుకో అంతేగాని అబద్ధాలు చెప్పి బట్టగాసి బీజేపీ మీద వేస్తా అంటే ఇడ ఎవరు చూస్తూ ఊరుకోరు అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా బీజేపీ ఏమని రాసింది ఈసీకి చూపించమనండి ఏం రాసిందో ఆ లెటర్లు ఏముందో చూపించమనండి బీజేపీ అదే చెప్ప వాళ్ళు చూపించమనండి మేము చెప్తలేదు వాళ్ళు చెప్తున్నారు రాసింది ఏం రాసిందో చూపించమనండి చెప్పిన వాళ్ళని చూపించమనండి ఏం రాసిందో లెటర్ రాసింది బీజేపీ అంటున్నారు ఏం రాసిందో చూపించమనండి ఆ లెటర్లు ఏముందో చూపించమనండి బయట పెట్టమనండి లెటర్ అందుకే బయట పెట్టాలి కదా వాళ్ళకి నింద మాట్లాడటం కాదు చూపియాలి కదా ఏం రాసిండో ఆ లేఖలో ఏం రాసిండో ఆ లేఖ ఎక్కడుందో చూపించమనండి ఇప్పుడు ఈ పథకం ఆల్రెడీ ఆయన ఇంప్లిమెంట్ చేసిండు ఓకే ముఖ్యమంత్రి గారు 2 నెలల కిందటే పోయి దాన్ని ప్రారంభం చేసి వచ్చిండు జిల్లా కలెక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వాలా ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అని గతంలో రైతు బంధు ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అని పంచలేదా వీళ్ళు మర్చిపోయినరా పోయిన ఎన్నికల్లో రైతు బంధు పథకం ఆన్ గోయింగ్ పథకం అని ఎలక్షన్ రోజు వాళ్ళ ఫోన్లలో ఎస్ఎంఎస్ల ద్వారా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసే విషయాన్ని మర్చిపోయినరా ఇది కొత్త ప్రోగ్రామ్ కాదు ఆన్ గోయింగ్ నడుస్తామంటే కరెక్ట్ కాదు అదే దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ అమలు చేయండి ఒక్క దళితులే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ కులమైనా ఏ మతమైనా బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాన్ని అమలు చేయండి అని చెప్పినాం ఈ పథకాన్ని ఒక కులానికో మతానికో పరిమితం చేయకండి బీదవాళ్ళని అందరినీ దీంట్లో చేర్చండి పథకంలో అని చెప్పి మేము డిమాండ్ చేసినాం బీజేపీ పార్టీగా ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అదే డిమాండ్ చేస్తుంది ఒక్క హుజూరాబాద్లోనే కాదు ఒక్క దళితులకే కాదు అందరికీ రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాలు దళితులు కానీ అన్ని నియోజకవర్గాల్లో బీసీ వర్గాలు కానీ అన్ని నియోజకవర్గాలు అన్ని వర్గాలకు బీదలైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వం తీసుకొని ఒక్కరికి కాదు ఇది ఒక ఎన్నికలున్న చోటనే పథకాలు అనౌన్స్ చేయడం ఎన్నికలున్న చోటనే పథకాలు ప్రారంభం చేయడం దాన్ని అక్కడికే క్లోజ్ చేయడం అనేది కేసీఆర్ కు ఇది ఒక పరిపాటిగా మారిపోయింది ఇప్పుడు నేను అదే అంటున్నా కేటీఆర్ నేను అదే అంటున్నా 119 నియోజకవర్గాల్లో ఇది ఒక ఉప ఎన్నిక వాళ్ళంతా ప్రిస్టీజియస్ గా తీసుకొని ఒక నియోజకవర్గం కోసమే పథకాలు అనౌన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు రాష్ట్రం అంతా కూడా చేయాలని చెప్తున్నాం ఎన్నికల కోసం పథకాలు కాదు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది ఇచ్చిన హామీ లేదు నిలబెట్టుకోలేదు ఇంకా 2 బెడ్రూమ్ల ఇండ్లు ఇంకెవరికి అందరికి అందలేదు 3 ఎకరాల భూమి ఎవరికి ఇంకా అందలేదు గొర్రెలు బర్రెలు మధ్యలోనే ఆగిపోయినాయి అనేక పథకాలు నేను వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఊర్లలో ఇచ్చిన ఎక్కడెక్కడ ఎక్కడికక్కడ ఎన్నికల్లో పోయినప్పుడు అక్కడ చాలా పథకాలు హామీలు ఇచ్చి వచ్చిండ్రు హ్యాండ్లూమ్ పార్కులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ
అనేకమైనటువంటి హామీలు ఇచ్చొచ్చిండు. రోడ్లు లేవు, మహిళా సంఘాలకు ఇప్పటిదాకా వాళ్ళకు జీరో వడ్డీ కింద వాళ్ళకు వడ్డీ డబ్బులు రిలీజ్ చేయలే, కేవలం హుజూరాబాద్లోనే రిలీజ్ చేసిండు. ఎందుకు? రాష్ట్రం అంతా ఇవ్వాలి కదా డబ్బులు. జీరో వడ్డీ కింద వాళ్ళకు రావాల్సినటువంటి సొమ్ము మహిళా సంఘాలకు రాష్ట్రం మొత్తం ఇవ్వకుండా కేవలం హుజూరాబాద్లోనే ఎందుకు ఇచ్చిండ్రు? 57 ఏళ్ళు నిండిన వాళ్ళకంతే పెన్షన్ అన్నారు. రాష్ట్రం మొత్తం ఇవ్వాలి కదా, కేవలం హుజూరాబాద్లోనే ఎందుకు ఇచ్చిండ్రు? కేవలం హుజూరాబాద్లోనే ఈ ఎన్నికలున్న చోటనే ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎందుకు మిగతా చోట ఎందుకు చేయడం లేదు? ఈరోజు వర్షాలు పడిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు రైతులు ఉన్నారు. వర్షాలు పడిపోయి పెద్ద ఎత్తున పంట నష్టాలయ్యి తీవ్రమైనటువంటి కష్టాల్లో రైతులు ఉన్నారు. ఎక్కడ కూడా పంట నష్ట అంచనాలు చేయలేదు, పంట నష్ట పరిహారాన్ని చెల్లించే లాస్ట్ టైం కూడా ఇప్పటిదాకా రాలేదు. రైతు బంధు ఇచ్చినా చేతులు దులుపుకుంటున్నాడు.